na chetram jedan chala santosham inna janmala punyam anukunta inta manchi vyakti paristhara gopa vishayam enkante chala arjuna oka manchi vyakti vigrahanni avishkarinchalaru indro na patra undadam chala santoshakara vishayam ilaga ee gramam kuda chala prati gramallo chustam ilaga maa ooru gramam ekkadaina kuda ఊరి పెద్దలు ఎన్నో పంచాలు వస్తుంటాయి, ఎన్నో గొడవలు వస్తుంటాయి, పాపం భార్య భర్తల పంచాలు వస్తుంటాయి. ఒక మంచి వ్యక్తి ఆ గ్రామానికి ఒక పెద్ద మనిషి ఉంటే ఆ గ్రామం ఎట్లా ఉంటుందనే ఒక ఉదాహరణ మన కొండమడు కాళేశ్వరం మొత్తం. ఒక పెద్ద మనిషి గ్రామానికి ఉంటే అక్కడ వీరప్ప గారు ఉంటే కొండమడు గ్రామం ఆదర్శం. నేను మొత్తం కాళేశ్వరం మొత్తం అన్ని గ్రామాలు తెలుసు, నాకు ఆ లేరు కాదు అన్ని గ్రామాలు. కానీ ఎంతో గొప్ప ఉన్న గ్రామాలు చాలా తక్కువ ఉంటాయి. ఎప్పుడు కాన్సర్ట్స్ ఎప్పుడైనా కూడా కొండమడు గ్రామానికి అలా పెట్టాలంటే అక్కడ ఏముంటారు సార్, అంతా పైసలు ఉంటాయి, పనులు అయిపోతాయి, ఎప్పుడు చూసినా అదే అండి, చూడండి పెడదాం చూడండి పెడదామని తర్వాత అప్పుడు మన స్టేటర్లు ఉండేది. ఎప్పుడైనా మనం దింపించి గారు చెప్పేసారు అందరి ఎందుకంటే ఎప్పుడు చూసినా అది అన్ని సీజన్లు అయిపోయినాయి సార్, అన్ని సీజన్ గ్రామం అయిపోయినాయి అనేది. ప్లస్ ఎప్పుడు కూడా రాజకీయంగా ఒక్క పంచాలు కూడా రాలేదు. ఒక్క పంచాలు కూడా కొండమడు గ్రామం నుంచి ఒకరి మీద ఒకరు చెప్పుకోవడం కానీ పంచాలు కూడా రాలేదు. రాజేష్ మన సర్పంచ్ గారు లతా రాజేష్ సర్పంచ్ రాజేష్ చెప్పినట్టుగా చాలా గొప్ప ఉండేది. ఓన్లీ ఎలక్షన్ టైంలో ఉంటుంది పంచాలు ఉన్నా ఎప్పుడున్నా, అది కూడా ఎలక్షన్ టైం పోయినాక కూడా కొన్ని గ్రామాలు ఎట్టుంటాయంటే పోటా పోటీ ఏదో ఉంటారు, ఆయన వస్తుంటారు కానీ ఎదురు వస్తుంటారు ఏదో చేస్తుంటారు. కానీ కొండమ గ్రామంలో ఆ లేదు, ఆ సంస్కృతి ఆలోచన లేదు. అంటే దానికి ముఖ్య కారణం అంటే గతంలో ఉన్న పెద్ద మనుషులు గతంలో ఉన్న రాజకీయంగా చేసిన పనులను బట్టి అది వస్తుంది. అందుకు ఉదాహరణ మన శేఖర్ అనుకోండి, రాజేష్ అనుకోండి. ఎందుకంటే వాళ్ళ వాళ్ళ వారసత్వంగా వస్తున్నారు, ఆ వారసత్వాన్ని ఉంటే అట్నే మా తాతలు మా నాన్నలు చెప్పిన ఇంకా అదే గౌరవం ఉండాలి, అలాగే ఉండాలని గ్రామాలంతా కోరుకుంటున్న వ్యక్తులు. ఇలాంటి గొప్ప నాయకులు చాలామంది రాజకీయాల్లో గుర్తుంటారు పోతుంటారు. కానీ చూస్తున్న కొంతమందికి రాజకీయాల వరకు రాగానే ఇతను నా మనిషి, ఇతను నా మనిషి కాదు. ఒక పంచాయతీ వస్తే పంచాయతీ ఏంటంటే ఎక్కువ ఎదుటి నా మనిషి కోసం చేయాలని ఎదుటి మనిషిని తక్కువ చేసి ఉండే అనే తప్పని చెప్పించుకోక లాస్ట్ చేయడం పేద ప్రేమ ఏంటంటే తద్వారా అట్లా చేసిన ఏ వ్యక్తికి కూడా ఇంత చెడ్డ పేరు వస్తున్నప్పుడు అందరికీ నా పన్న తన మనని భేదం లేకుండా ఇద్దరు నా వాళ్ళే అని చెప్పినప్పుడే ఆ గ్రామంలో ఇంత మంచిగా ఒక గొప్ప పేరు వస్తుంది. అలాగే ఈ గొప్ప పేరు ఛాన్సే ఉండదు. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాం కదా చాలా అంత పెద్ద పని ఉన్న అప్పుడే ఎమ్మెల్యేనైనా అప్పుడు చూస్తాం ఒక మంచి నిజంగా కూడా విగ్రహం చూస్తుంటే మన దేశుని మన ఎంపీసీ గారు అన్నట్టుగా చాలా నిండుగా చాలా ఆడుతూ అదొక అంటే దేవుని యొక్క ఒక మనకు మన మీద మంచి అభిప్రాయం ఉన్నప్పుడు అలాంటి విగ్రహాలు అట్లా అంత మంచిగా ఉండే వ్యక్తి అంత గొప్ప వ్యక్తి. ప్లస్ ఎంతో గొప్ప ఫ్యామిలీ కూడా ఎప్పుడు మన ఎంపీపీ గారు గెలిచిన గారు ఎప్పుడు చెప్తుంటారు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కొండమడుగులో వాళ్ళ ఫ్యామిలీ చాలా గొప్ప సార్, వాళ్ళ ఫ్యామిలీకి మంచి పేరు ఉన్నది. అంటే ఎంత గొప్ప ఉన్నట్టు అలాంటి గొప్ప ఉన్న ఫ్యామిలీ కొండమడుగు గ్రామం. వీళ్ళందరూ కూడా మీరు అందరూ చెప్పారంటే అందరూ ఆలోచన తీసుకొని అతనికి కూడా ఒక మంచి పేరు వచ్చేటట్టుగా ఇటు రాజేష్ గారు, ఇటు చంద్రశేఖర్ గారు, ఇంకా మీకు మన తరాలు మనం అంతా అనుకుంటాం కానీ మనకు మన తాతలు మన నాన్నలు చేసిన మంచి తరమే ఈరోజు మనం ఇంటున్నాం. ఇప్పుడు నేను కానీ ఎవరున్నా కూడా మనం అనుకుంటా కొంత కొంతమంది చెడపనులు చేస్తారు కానీ అది మనం ఈరోజు జరగకపోవచ్చు. కానీ భావితరాలు మనం ఎవరి కోసం చేసుకుంటాం పనులని సంపాదించడంతో కూడా ఎవరిని మోసం చేసో కూడా అన్ని సంపాదించి ఎవరి కోసం సంపాదిస్తాం అంటే మన పిల్లల కోసం సంపాదించు. మనం అయితే తిని ఉండే అందరికంటే ఉంటుంది రాజకీయాల్లో ఎంతో ఇది ఉంటుంది. కానీ మంచి తరం అనేది ఏంటంటే రేపు మన మనవలకు మనవరాలకు కొడుకులకు అందరికీ కూడా ఆ మంచి తరము మనకు కూడా వాళ్ళకు వస్తారు. అలాంటి కార్యక్రమం అలాంటి వచ్చిన వాళ్ళకి మనుషులు మన రాజేశ్వర వీళ్ళు కూడా మంచి తరం చేసుకుంటే వీళ్ళ ఫ్యామిలీ కూడా జనరాభివృద్ధి చెందాలి. అట్లే కొండమడు గ్రామానికి సేవలు అందించాలి, వాళ్ళ తల్లిదండ్రులే వాళ్ళ తాతలకు ఇంకా నిలబెట్టాలి. మరి ఇంకా ఆ గ్రామానికి ఏదైనా వాళ్ళ ఫాదర్ మన వీరప్ప గారి ఇంకా గుర్తుండే విధంగా ఏదైనా మంచి కార్యక్రమం ఆ కొండమడు గ్రామాల్లో తీసుకున్నట్టు నేను కూడా దాన్ని అన్ని విధాలా సహకరిస్తాం. మందరూ అంత స్వర్గీయమైన ఆయన విగ్రహాన్ని ఆలోచన చాలా గొప్ప ఆయన ఆదర్శంగా తీసుకొని మనం కూడా గ్రామాల్లో ఎక్కడ కూడా ఏమైనా ఎలక్షన్ ఒక 1 మంత్ 15 మంది మాత్రమే ఉండాలి తప్ప ఎప్పుడు రాజకీయాలు చేయలేదు గ్రామాల్లో.
ఎప్పుడు అభివృద్ధి చేసుకోవాలి, ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలి, ఎవరు కాదు ఉండాలి. నేను నా దగ్గరికి ఎప్పుడు వచ్చినా కూడా చాలా మంది డైరెక్ట్ అందరూ వస్తారు. ఎక్కడ ఇంతవరకు రాజకీయాల్లో అసలు ఈ సీఎస్పీ అటు పుల్ల పెట్టు అటు చెప్పి ఇటు పుల్ల పెట్టు లేదు. ఎందుకంటే ఎందుకు ఎవరి మామూలు కూడా అట్లా అంటుండు ఇట్లా ఈయన ఇట్లా ఎట్లా చెప్తుంది నాకు చూస్తున్నాం. నాకే నేను అలా టైంలో ఆయన ఎన్నో రాజకీయాలు చేసినాం. నాకు అడిగిన ఇప్పుడు మన వైఎస్ఎంపీ గారిని అడిగిన ఎన్ని సంవత్సరాలు చేసినట్టు 25 సంవత్సరాలు 25 30 సంవత్సరాలు రాజకీయాలు సుదీర్ఘంగా కూడా చాలా వరకు ఉన్నా కూడా ఏదంటే పొత్తులు లేని పెట్టినా ఉంటాం. ఎవరు మంచి చేస్తుంటే చెడు చేస్తుంటాం. కానీ అందరికీ గొప్ప మనిషి అంటే చాలా కష్టం. కానీ అందరూ ఆరుదనే వ్యక్తి మన తీరప్ప గారు అంత గొప్ప వ్యక్తిని ఈరోజు మనంతా కూర్చొని 3 సంవత్సరాలు ఆరు వచ్చిన చరిత్ర రోజు వాళ్ళ ఇంటికి వచ్చినాం. నేను అనుకున్నా అందరు నాకు చెప్పింది సార్ మొత్తం చంద్రశేఖర్ గారికి ఏం తెలియదు, మొత్తం వాళ్ళ ఫాదరే, మొత్తం అన్ని రకాలు ఉంటారు. వాళ్ళ ఫాదర్ వేరకు చంద్రశేఖర్ చాలా మొత్తం డల్ అయిపోయింది సార్, చాలా కష్టం. ఎందుకంటే ఎప్పుడు చూసినా మొత్తం సంసారం కానీ ఏది ఎట్లా చేయాలనేది కూడా శేఖర్కి తెలియదు. మొత్తం వాళ్ళ ఫాదర్ చూసుకోమని చెప్పే నాకు వచ్చినప్పుడు చూసాం. శేఖర్ చాలా ఎట్లా చేస్తాడు మొన్నటి దాని అంత గతంలో ఎట్లుందంటే ముందే కొడుకుని ముందు అన్ని రకాల చేసుకుంటే వద్దు. కానీ ఈయన అన్ని రకాల ముందు ఉండి మన కొడుకుని చూస్తున్నాడు. కానీ ఇమ్మీడియట్ అనుకోకుండా చనిపోవడం ద్వారా శేఖర్ చాలా అరవై వచ్చినప్పుడు చాలా బాగా ఎట్లా ఎట్లా అవుతుంది. నిజంగా ధైర్యంగా ఉండాలి మనం అన్ని ఎవరమైనా పుట్టినప్పుడు గిట్టాలి అప్పగట్టం ఎప్పుడు అందరం పోయిటలేమే. కానీ పోయినప్పుడు ఏంటంటే మనం ఎంతవరకు మంచి చేసినాం, ఎవరికైనా చెడు చేసినాం, ఇంకొకరికి చెడు చేయకుండా ఎంతమంది మంచి పనులు చేస్తుంటే అంత గొప్పగా పేరుంటుంది. తద్వారా మన ఫ్యామిలీ కూడా ఉరుము అభివృద్ధి అవుతుంది. కాబట్టి మన అందరం కూడా ప్రతి ఒక్కరం ఈయన ఆదర్శంగా తీసుకొని ఒక మంచి కార్యక్రమంలో ఒక మంచి పనులు చేసుకుని ముందుకు సాగాలని కోరుకుంటూ నాకు ఇంత మంచి అవకాశాలు ఇచ్చిన మీ అందరికీ కడం ఫ్యామిలీ అందరికీ కూడా ప్రత్యేకత చెప్తూ థ్యాంక్ యూ.